కష్టకాలంలో ఈరోజు దేశం మొత్తం హిందూ
మెట్రో వైపు వెళ్తున్న సమయంలో ఛత్రపతి శివాజీని కూర్చొని రావడం చాలా సంతోషం. ఆ కాలంలోని ఏ రకమైన వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పుడే హిందూ సామ్రాజ్యం కొరకు ఈరోజు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఈరోజు తీవ్రవాదులు మన పైన, మన సైనికుల పైన చేస్తున్న సమయంలో ప్రతి ఒక్క యువకుడు వాళ్ళలో ముఖంలో ఆనందం, ధైర్యం చూస్తుంటే ప్రతి ఒక్క యువకుడు శివాజీలాగా మేము పోరాటం చేస్తాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, ఉగ్రవాదం ఈ దేశం నుండి తరిమి కొడతామని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో మనం ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఒక నమ్మకం. భారత్ మాతాకి జై. ఈరోజు మనము శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము. శివాజీ మహారాజ్ చేసినటువంటి హిందూ బంధువులకు ఆయన చేసినటువంటి జననివాళ్ళు ఏంటంటే, భారతదేశంలో ఏ చోటుకైనా ఆయన యొక్క ప్రతి వారికి ఒక అణచివేత కారణంగా, ముస్లిం అణచివేత కారణంగా వాళ్ళ జీజాబాయి వాళ్ళ తల్లి అటువంటి 16 ఏళ్ళ నుంచి ఆయన మంచి ఉక్కుపాలతో ఈ యొక్క హిందూ ధర్మం కోసం నేర్పించి, హిందూ కోసం పోటాడబడి ఆయనే అహర్నిశలు కష్టపడి ఆయన ఆ చిన్నతనం నుంచే ఈ దేశభక్తి అనేది ఆయనలో ఉన్నది కాబట్టి ఈ దేశభక్తితోటి ఆయన శివాజీ అనేది ఆడికి మనం 392 సంవత్సరాలు ఆయన మర్చిపోలేకుంటున్నాం అంటే ఆయన చేసిన త్యాగం ఈ దేశానికి చాలా గొప్పది. హిందూ ధర్మం కోసం, హిందూ కోసం పోట్లాడబడి ఆయన దేశంలో ఎంతో మనకు పెద్ద గౌరవనీయులైనటువంటి శివాజీ గారు ఇవాళ మన వారి చేతులకు చెప్పుకుంటూ ఇవాళ వారి యొక్క జయంతి జరుపుకోవడంలో మనకు ఎంతో ఆనందదాయకం. ఈ జయంతి కార్యక్రమం ఇళ్ళకాలం ఇట్లా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువులు తోడ్పడి ఈ కార్యక్రమం విజయం చేయాలి. అదేవిధంగా ఈ శివాజీ స్ఫూర్తి తీసుకొని మనకు మన దేశం మీద జరుగుతున్నటువంటి విద్రోహ శక్తులు, పాకిస్తాన్ ఉగ్రోహ శక్తులు మన సైనికులు పుట్టబెట్టుకుంటే కదా మీకు తెలిసిందే. ఈ సందర్భంలో మీకు తెలియదు ఏంటంటే, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తారో, దేశం కాపాడేటువంటి వాళ్ళకే మన ఓటు వేసి మన దేశం రక్షణ కోసం వాళ్ళకు మనం పాటుపడాలని ఈ సందర్భంగా మోడీ గారిని మనం తప్పకుండా గెలిపించుకొని దేశంలో ఐక్యత కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. జై.